సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కనెల పండుగ జరుగుతున్న శ్రీ కాళహస్తీశ్వరుని బ్రహ్మోత్సవాలు. అధికార నంది వాహనంపై విహరించిన సర్వేశ్వరుడు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలపై సమీక్షించిన అధికారులు రహదారి భద్రతా నిబంధనలపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచన. శ్రీ కాళహస్తీశ్వరునికి టీటీడీ కాణిపాకం ఆలయాల నుంచి పట్టు వస్త్రాలు సమర్పించిన అధికారులు దర్శన ఏర్పాట్లు చేసిన పాలక మండలి. తిరుపతిలో జరిగిన జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన పీసీసీ అధ్యక్షులు రుద్రరాజు నాయకులకు దిశానిర్దేశం. ఇక వార్తల్లో వివరాలు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని, యాక్సిడెంట్లలో గాయపడిన క్షతగాత్రులను గోల్డెన్ అవర్ లోపల ఆసుపత్రిలో చేర్పించి ప్రాణాలు కాపాడడం మన అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నిబంధనలు తప్పక పాటించి ప్రమాదాలు మృతుల సంఖ్య తగ్గించాలని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ నందు వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన జిల్లా రహదారి భద్రతా సమావేశంలో డిఆర్ఓ సమీక్షిస్తూ యాక్సిడెంట్ల నివారణ చర్యలపై నేషనల్ హైవే ఆర్ఎన్బి అధికారులు, హెల్త్, పోలీస్, రవాణా శాఖ అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను, మరణాలను నివారించటకు అన్ని శాఖల సమన్వయంతోనే సాధ్యమన్నారు. ఎంఆర్పల్లి, ఏర్పేడు, శ్రీకాళహస్తి, చిలకూరు, గూడూరు తదితర ఎన్హెచ్ 16, ఎన్హెచ్ 71, ఎన్హెచ్ 205 రహదారులలో ప్రమాదకర మలుపుల వద్ద భద్రతాపరమైన సైన్ బోర్డులు, అవసరమైన చోట్ల లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలలో చాలా మందికి రహదారి నియమావళిపై అవగాహన లేకపోవడం, డ్రైవర్ల అవగాహన లోపం, బాధ్యత రాహిత్యం వలన చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రాత్రి వేళ జాతీయ రాష్ట్ర రహదారులపై ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నిలపరాదని అన్నారు. తప్పనిసరిగా అన్ని వాహనాల వెనుక వైపున రేడియం స్టిక్కర్ ఏర్పాటు చేసుకునేలా సంబంధిత రవాణా శాఖ, పోలీసు అధికారులు చూడాలని అన్నారు. ఎన్హెచ్ సాంకేతిక ప్రమాణాలను అధికారులు తప్పక అమలు చేయాలని సూచించారు. టోల్గేట్ సమీపంలో డ్రైవర్లు రాత్రి సమయంలో సేద తీరే విధంగా సుమారు 5 ఎకరాల భూమిని గుర్తించాలని సంబంధిత రెవెన్యూ అధికారులకు సూచించారు. మనం డిస్ట్రిక్ట్ పోర్టల్లో అప్లోడ్ చేస్తాం సార్, స్టేట్ గవర్నమెంట్కి పంపిస్తాము. అలాగే మార్త్ పోర్టల్లో కూడా ఎవ్రీ మంత్ మినిట్స్ అర్జెంట్గా అన్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మన విజన్ కూడా ఆ విధంగా ఉంటేనే, ఇది లేకపోతే మనం స్మార్ట్ సిటీ అని పెట్టినా, ఇంపోర్ట్ పెట్టినా, ఇవన్నీ నేషనల్ హైవే నుంచి వచ్చేటప్పుడు ఎక్కడికక్కడే ఉన్నటువంటి యూజ్ చేస్తేనే తర్వాత సేఫ్టీ అంటారు. తిరుపతి నగరం సుందరయ్య నగర్ లో నందమూరి అభిమానులు శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో నందమూరి తారకరత్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తిరుపతి నగరం సుందరయ్య నగర్ లో నందమూరి అభిమానులు ఓట్ల సురేంద్ర నాయుడు, శంకర్ యాదవ్ల ఆధ్వర్యంలో నందమూరి తారకరత్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అభిమానులు మీడియాతో మాట్లాడుతూ నందమూరి తారకరత్న అకాల మరణం సినీ ప్రపంచానికే కాకుండా తెలుగుదేశం పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ పటిష్టతకు ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. నందమూరి యువకెరటం తారకరత్న అకస్మాత్తుగా మమ్మల్ని అందరినీ విడిచి వెళ్లడం చాలా బాధాకరమని, వారు లేకున్నా వారి ఆశయ సాధనకు కట్టుబడి ఉంటామన్నారు. ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని వేడుకున్నారు. నందమూరి అభిమానులు అందరూ ఆయన దూరం చేసుకుని చాలా చింతిస్తున్నాం. వాళ్ళ కుటుంబ దేవుడు వెంకటేశ్వర స్వామి తరపున వాళ్ళ కుటుంబం వాళ్ళు ఈ బాధ నుంచి తేరుకోవాలనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నందమూరి వారి కుటుంబం ఎంత ఆదర అభిమానులు ఉన్నాయంటే, ప్రజల్లో ఈ రోజుకి కానీ ఇప్పటికి కానీ నిత్యము వాళ్ళ మీద ఉన్న అభిమానం ఎప్పటికీ పోదు. ఏమే బతుకున్న వరకు వాళ్ళ అభిమానాన్ని, అదిగా చిన్న వయసులోనే ఆయన చనిపోవడము చాలా బాధాకరణము. టీడీపీకి ఒక మంచి లీడరు మిస్ అవ్వడము మాకు చాలా బాధగా ఉంది. ఈ శోక సముద్రం నుంచి వాళ్ళ కుటుంబ వాళ్ళని, మా పార్టీ వాళ్ళని అందరినీ దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి బాధ నుంచి తొలగించాలని బాధపడుతున్నాను. ఆప్యాయంగా అన్న, బావ, మామ అని పలకరించేటువంటి ఒక గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మనల్ని వదిలిపోవడం నిజంగా అందరినీ కూడా కలిసి వేస్తూ ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కష్టాలున్నా కూడా 2009 కానీ, 2019 కానీ, 2014 కానీ, రేపు 2024లో కానీ తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నాను అని ముందుకొచ్చి ఆదుకునేదానికి తన వంతు తన కృషి చేస్తూ ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే కాకుండా
ప్రజలకు విన్నంటూ ఉండి బాధల్లో ఉన్నంత వారందరికీ కూడా నేను ఉన్నాను అని చెప్పి భరోసా కల్పించేటువంటి ఒక గొప్ప మనసు ఉన్నటువంటి ఆ మహా మనిషిని పోగొట్టుకోవడం తీరని లోటుగా భావిస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అదే విధంగా సినీ ప్రపంచం అదే విధంగా ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా మనశ్శాంతి కలిగించమని చెప్పి వెంకటేశ్వర స్వామిని అన్నమూరి అభిమానులు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తారక రత్న గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు భారతదేశంలోనే నందమూరి అభిమానులందరూ కూడా తారక రత్న ఒక తీరని ఆ మరణం తీరని లోటు అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఒక తీరని లోటు వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామి గంగమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని వాళ్ళు మనసు పూర్తిగా ఈ బాధల నుంచి తప్పుకొని వాళ్ళకి హార్ట్ అటాక్ తో బెంగళూరు నారాయణ హృదయాలయంలో చికిత్స పొందుతూ స్వర్గస్థులైన ప్రముఖ సినీ నటులు నందమూరి తారక మృతిని రాజకీయం చేస్తూ మొదటి రోజే చనిపోయారని దాదాపు 20 రోజులు హాస్పిటల్లో ఉంచినట్లు లక్ష్మీ పార్వతి చేసిన చీప్ ట్రిక్స్ రాజకీయాల పట్ల టీడీపీ తిరుపతి నగర అధ్యక్షులు వట్టికుట్ట శంకర్నాయక్ అలియాస్ సినబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైకాపా ప్రధాన నేత విజయసాయి రెడ్డికి స్వయాన అల్లుడైన తమ తారక ఆరోగ్యంపై మొదటి నుంచి విజయసాయి రెడ్డి తెలుసుకుంటూ అబ్జర్వ్ చేస్తుంటే వైసీపీ ప్రజాప్రతినిధిగా పదవిలో ఉంటూ లక్ష్మీ పార్వతి తారక మరణం పట్ల అనుమానాలు రేకెత్తిస్తున్నట్లు వ్యాఖ్యానించడం మంచిది కాదని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే ఆయన కుమారుడు తిరుపతికి తూర్పున దాదాపు 13 మాస్టర్ ప్లాన్లను అమలు చేస్తూ 150 ఎకరాలకు సంబంధించి ఇళ్లను స్థలాలను కోల్పోయిన వారి కుటుంబాలకు కష్టాలను గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థలాలను అమ్ముకోలేక నష్టపరిహారం రాక ఆవేదనతో బాధితులు ఉన్నారన్నారు. రాత్రికి రోడ్లు వేస్తూ ఈరోజు తిరుపతిని భయప్రాంతం చేస్తున్నారు కాబట్టి తక్షణం వారికి ఏదైతే మెయిన్ సర్వే నెంబర్లు కాకుండా నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానం భూములు ఏదైనా ఉంటే వాటిలో సబ్డివిజన్ చేసి నిజంగా దాంట్లో చాలామంది వ్యక్తులు కూడా తుడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి అనుమతులతో బిల్డింగ్లని కట్టుకొని వారి యొక్క ప్రణాళికల ప్రకారం ఫీజులు చెల్లించి ఈరోజు జీవనం సాగిస్తూ ఉంటే ఒక్కసారిగా మనం తిరుపతి వాసులపైన మీరు ఈ విధంగా కక్ష కట్టుకొని చేయడం చాలా తప్పు. ఈ సమస్యకి తక్షణం మీరు పరిష్కారం చేయాలి, లేకపోతే ప్రజలందరూ కూడా మీ మీద ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. గతంలో మిమ్మల్ని నమ్మి తొలిసారిగా ఒకసారి ఓటు వేసి ప్రజలు మీరు ఏదైనా చేస్తారని ఆశగా చూస్తున్నారు, కానీ ఇది చాలా తప్పని తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో ఈ విషయాన్ని ఖండిస్తూ ఉంది. ఎమ్మెల్యే గారు తక్షణం ఈ విషయం మీద మీరు రివ్యూ మీటింగ్ పెట్టుకొని టీటీడీ అధికారులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి తిరుపతి వాసులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి 2024 ఎన్నికల్లో అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పిసిసి అధ్యక్షులు రుద్రరాజు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా సమావేశం సోమవారం తిరుపతి అంబేద్కర్ భవన్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రుద్రరాజు, మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ తో పాటు 7 నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా రాజ్యం ఏలుతుందని, సాధారణ ప్రజలకు భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తన సొంత అజెండాతో పరిపాలన సాగిస్తూ రాష్ట్ర ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. శాంతి సుస్థర పాలన కోసం రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని, 2024 ఎన్నికల్లో అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ రెండు కూడా చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు చేసినటువంటి భారత్ జోడో యాత్ర 30వ తేదీన పరిసమాప్తమైంది. సో వారు మొదలుపెట్టినటువంటి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు యాత్ర బహుశా ప్రపంచంలోనే ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి యాత్ర 4,000 కిలోమీటర్లు. దాని స్ఫూర్తితోటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు హాత్సే ఆప్ జోడో అభియాన్, చేయి చేయి కలుపుదాం, కాంగ్రెస్ పార్టీని బలపరుద్దాం, చేయి చేయి కలుపుదాం, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుద్దాం అనేటువంటి నినాదంతో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు కూడా ఈ అంబేద్కర్ గారి భవనానికి రావడం ముందు మహతీ సెంటర్ నుంచి ఇక్కడి వరకు కూడా పాదయాత్ర రూపంలో రావడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 4 నెలల క్రితం లేదు, నేను చెప్తున్నా ఈరోజు, రేపు రాబోయేది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. 100 సీట్లకు తక్కువ లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం ఖాయం ప్రభుత్వాన్ని. మరి పార్లమెంట్లో కూడా 25 సీట్లలో 15 నుంచి 20 సీట్లు రావడం ఖాయమని తెలియజేస్తున్నా.
కాదు ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ కావాలని ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తున్నాను ఒకప్పుడు 4 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు ఉన్నటువంటి మోజు జగన్ పైన లేదు ఈ రోజు మరి మన ప్రాంతంలో తిరుగుతున్నటువంటి నాయకుడు మరి చంద్రబాబు పైన కూడా మోజు లేదు కొన్ని నేను చూస్తున్నాను ఆ ఫోటోలు చూస్తున్నాను ఆ డ్రోన్లు తిప్పడం చూస్తున్నాను క్రియేట్ చేస్తున్నారు ప్రజా నాడి వేరుగా ఉంది డెఫినెట్గా ఉనికిసి ఏపీలో తలపడుతున్నటువంటిది మీడియాలో తలపడుతున్నారు ప్రజల్లో ఎక్కడా తలపడటం లేదు చంద్రబాబు నాయుడు గారిని చాలా సంవత్సరాలు చూశారు కనీసం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో చాలా సంవత్సరాలు కలెక్టరేట్ కూడా సొంత భవనం లేనటువంటి పరిస్థితి నాకు తెలుసు నేను రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్ కార్పొరేషన్ చైర్మన్గా చేసినప్పుడు చిత్తూరులో నేను డిఎంఎండిహెచ్ఓ ఆఫీస్ ఇనాగ్రేషన్ ముఖ్యమంత్రి గారు తీసుకుని వచ్చినప్పుడు చెప్పారు సో ఈ ప్రాంతానికి ఏం అభివృద్ధి చేయలేనటువంటి వ్యక్తి ఏం చేశాడని ప్రజలు ఆయన్ని విశ్వసిస్తారు క్రెడిబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ పాలిటిక్స్ క్రెడిబిలిటీని కోల్పోయినటువంటి చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ వేళ చాలా ఊహించి ప్రజలు తీసుకొచ్చారు ప్రజల కోసమని కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకే జగన్మోహన్ రెడ్డి గారు ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీ లీడర్సే జగన్మోహన్ రెడ్డి గారు లీడర్సు సో 100% ఈవేళ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విసిగి వేసారిపోయారు ఇద్దరు కూడా నియంతలు ఇద్దరు దగ్గర కూడా డెసిషన్ మేకింగ్ లేదు దేర్ ఇస్ నో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అధికారం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులను వెంటనే విధుల నుండి తొలగించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మాధవ్ కృష్ణ డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కడప ఆర్డీజీగా ప్రతాప్ రెడ్డి పనిచేస్తూ అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారని ఆరోపిస్తూ అందుకు నిరసనగా సోమవారం ఎస్ఎఫ్ఐ నాయకులు తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ముందు ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మాధవ్ కృష్ణ మాట్లాడుతూ ఏసీఆర్టీ డైరెక్టర్గా పనిచేస్తూ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కడప ఆర్డీజీగా నియమితులైన ప్రతాప్ రెడ్డి ఆ ప్రాంతంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులను సమావేశపరిచి అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయాలని ఆదేశిస్తూ ఉద్యోగులను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్న ప్రసాద్ రెడ్డి విశాఖపట్నం పరిధిలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యంతో సమావేశాలు నిర్వహించి అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయాలని ఆదేశించడం దారుణమని అన్నారు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులను వెంటనే విధుల నుండి తొలగించాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు తమ అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తూ వాళ్ళ గెలుపు కోసం ఈరోజు ఎంఈలో మీటింగ్ హెచ్ఎంలో మీటింగ్ లేకపోతే టీచర్ల మీటింగ్ పెట్టే రోజు ప్రభుత్వ మీటింగ్ అని చెప్పి రహస్యంగా ఈరోజు గిఫ్ట్ బాక్సులు పంచడం డబ్బులు పంపిణీ చేయడం మద్యం పంపిణీ చేయడం ఈరోజు ఒక ప్రభుత్వ అధికారి ఉండి విద్యా వ్యవస్థ చక్క పెట్టాల నుండి ఆర్జేడీ ప్రతాప్ రెడ్డి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా విద్యా ప్రమాణాలు దెబ్బతీస్తూ ఈరోజు ఆర్జేడీ ప్రతాప్ రెడ్డి తమ అధికార ఎమ్మెల్సీ గెలుపు కోసం ఈరోజు రహస్యంగా మీటింగులు పెడుతూ డబ్బులు పంచుతూ గిఫ్ట్ బాక్సులు పంచుతూ కూడా దొరికిపోవడం మన కళ్ళతో కూడా చూసాం అదే సమయంలో ఆదోళ్ళలో కానీ అనంతపురంలో కానీ 3 వారం క్రితం ఈరోజు తిరుపతి తిరిగినటువంటి కొన్ని రహస్య మీటింగ్లో కూడా లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఎమ్మెల్సీల సందర్భంగా కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయని చెప్పి కూడా సాక్ష్యాధారాలు ఉన్నాయి అదేవిధంగా మద్యం మత్తులో ఆర్జేడీ ఒక వ్యక్తి తాగేసి మరి ఎట్టబడ్డట్ల వీడియోలో మాట్లాడడం కావాలనే తమ మీద దౌర్జన్యం చేస్తామని చెప్పి కూడా విద్యార్థి సంఘం మీద ఆరోపణలు చేయడం అనేది చాలా బాధాకరం వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పిపళ్లకు రూట్ కెనాల్ చికిత్స చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స ఎత్తుపళ్ళు వంకర పళ్ళు రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల రేణిగుంట రోడ్ తిరుపతి తిరిగి వార్తల్లోనికి స్వాగతం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం రాత్రి శివపార్వతుల తెప్పోత్సవం నేత్ర పర్వంగా జరిగింది మొదట అలంకార మండపంలో ఉత్సవమూర్తులకు విశేష అలంకరణ చేసి పూజలు నిర్వహించారు అనంతరం ఉత్సవమూర్తులను చప్పరాలపై అధిష్ఠింపజేసి మంగళ వాయిద్యాలు మేళ తాళాల మధ్య బాబు అగ్రహారంలోని నారద పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు వినాయక స్వామి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి చండికేశ్వరుడు భక్త కన్నప్ప ముందుకు సాగగా శ్రీకాళహస్తీశ్వరుడు ఓ తెప్పపై జ్ఞానప్రసూనాంబ మరో తెప్పపై ఆసీనులై పుష్కరిణిలో విహరించారు 5 ప్రదక్షిణలు నిర్వహించిన అనంతరం
అర్చకులు ప్రతి ప్రదక్షిణకు ప్రత్యేక హారతులు సమర్పించి భక్తులకు చూపారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి దంపతులు, ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు దంపతులు, నందా మెడికల్స్ నర్సింహులు దంపతులు, ఈవో సాగర్ బాబు దంపతులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తొండంనాడు గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు 19వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. శ్రీకాళహస్తి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తొండంనాడు గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధమైన ఆలయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు 19వ తేదీ నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా తొలి రోజు ఆదివారం రాత్రి అంకురార్పణ శాస్త్రోక్తంగా చేపట్టారు. ముందుగా విష్ణుసేన ఆరాధన, పుణ్యహవచనం, రక్షాబంధనం, పుట్టమట్టికి విశేషంగా పూజలు చేసి హారతి సమర్పించి పుట్టమట్టిని ఊరేగింపుగా యాగశాలకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేసి హోమగుండంలో హోమం వేసి కలశానికి పుష్పాలతో పూజ చేసిన అంకురార్పణ చేశారు. ధూపదీప నైవేద్యం, నీరాజనం, కర్పూర హారతి పట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజు సోమవారం ఉదయం స్వామివారు అధికార నంది వాహనంపై, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు కామధేను వాహనంపై కొలువుదీరి పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ అలంకార మండపం వద్ద స్వామి అమ్మవార్లకు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేసి తదుపరి వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా స్వర్ణాభరణాలతో అలంకరించి పూజలు చేసి స్వామి అమ్మవార్లకు రక్షా తిలకం దిద్ది తదుపరి స్వామివారిని అధికార నంది వాహనంపై, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారిని కామధేను వాహనంలో కొలువుదీర్చి 4 మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అశేష భక్తజన స్వామి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, నందా మెడికల్స్ నర్సింహులు దంపతులు, ఆలయ కార్యనిర్వహణ అధికారి సాగర్ బాబు మరియు ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు కాణిపాకం దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలను తీసుకొచ్చి శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా అందించారు కాణిపాకం ఈవో వెంకటేశ్వర్లు, పాలక మండలి చైర్మన్ అగరం మోహన్ రెడ్డి. ముందుగా మీరికి ఆలయ ఈవో సాగర్ బాబు, శ్రీకాళహస్తి పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు స్వాగతం పలికారు. అనంతరం కాణిపాకం ఆలయ ఈవో చైర్మన్లు పట్టు వస్త్రాలను అలంకార మండపం నందు స్వామి అమ్మవార్లకు అందజేశారు. అనంతరం వీరికి ఆలయ ఈవో సాగర్ బాబు స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు నిర్వహించారు. కాణిపాకం ఆలయ ఈవో మరియు చైర్మన్లు మాట్లాడుతూ మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో కాళహస్తీశ్వర దేవస్థానకు ప్రతి ఏటా స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు ఇవ్వడం ఆనవాయితీ అని, ఈ పర్యాయం మహాశివరాత్రి ఉత్సవాలకు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారని తెలియజేశారు. మహాశివరాత్రి శ్రీకాళహస్తీశ్వర ఆలయం అంగరంగ వైభవంగా మహాద్భుతంగా ముస్తాబైందని, మహాశివరాత్రి వేడుకలను అద్భుతంగా నిర్వహిస్తున్న వారికి ధన్యవాదాలు తెలియజేశారు. బాలికలకు విద్యతో పాటు స్వీయ రక్షణ నైపుణ్యం అవసరమని రేణిగుంట మండల వైకాపా ఇన్ఛార్జి బియ్యపు పవిత్రారెడ్డి అన్నారు. నేటి సమాజంలో బాలికలకు విద్యతో పాటు స్వీయ రక్షణ నైపుణ్యం ఎంతో అవసరమని రేణిగుంట మండల వైకాపా ఇన్ఛార్జి బియ్యపు పవిత్రారెడ్డి అన్నారు. రేణిగుంట ఓల్డ్ చెక్పోస్టులోని ఇన్ఫెంట్ జీసస్ పాఠశాలలోని విద్యార్థులకు గ్రాండ్ మాస్టర్లు ఆర్ సుందరమూర్తి, పి దేవరాజుల ఆధ్వర్యంలో కరాటే బెల్ట్ ఎగ్జామ్లను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేణిగుంట మండల వైకాపా పార్టీ ఇన్ఛార్జి బియ్యప్ప పవిత్రారెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులతో పాటు పవిత్రారెడ్డి పాల్గొని ట్యూబ్లైట్ బ్రేక్ విన్యాసం చేశారు. అనంతరం పవిత్రారెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ప్రదర్శన చేసిన విద్యార్థులకు వివిధ రకాల బెల్టులను అందించారు. ఈ సందర్భంగా బియ్యప్ప పవిత్రారెడ్డి మాట్లాడుతూ ఈ పాఠశాలలో విద్యతో పాటు కరాటేను విద్యార్థులకు నేర్పించడం అభినందనీయమని అన్నారు. రవాణా శాఖ సేవలు ఉపయోగించుకోవడంలో ప్రజలు తమ హక్కులు వినియోగించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి జడ్జి కరుణ కుమార్ తెలిపారు. సోమవారం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో రవాణా శాఖ అధికారులు, శిక్షణ డ్రైవర్లు, వినియోగదారులకు న్యాయ సేవలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి కరుణ్ కుమార్ మాట్లాడుతూ రవాణా సేవల కోసం దళారులను ఆశ్రయించాల్సిన అవసరం లేదని తెలిపారు. నేరుగా కార్యాలయంలో సంప్రదించి అవసరమైన సేవలను పొందవచ్చునని అన్నారు. ఇందులో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేదన్నారు. డ్రైవింగ్ పరీక్ష పూర్తిగా కంప్యూటర్ ఆధారితంగా జరుగుతుందన్నారు. సేవలను అందించడంలో రవాణా శాఖ అధికారులు నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు. వివిధ రకాల చట్టాలపై అధికారుల అవగాహన తెలుసుకున్నారు. కార్యాలయంలో సమాచార హక్కు చట్టం అమలు వివరాలను పరిశీలించారు. డ్రైవింగ్ ట్రాక్ ని తనిఖీ చేసి లైసెన్స్ మంజూరు విధానంపై వివరాలను పరిశీలించారు.
డీటీసీ బసిరెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి సేవలకైనా నేరుగా కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. వినియోగించుకోండి. అలాగే నాకు ఒక మంచి విషయం తెలిసింది, ఏవైతే స్కూల్ బస్సెస్ని ఫిట్నెస్, మనకి ఎందుకంటే స్కూల్ బస్సెస్ యాక్సిడెంట్ అవ్వకుండా మనం చూసుకోవాలి, స్కూల్ బస్సెస్ ఫిట్నెస్ చాలా ఖచ్చితంగా ఉండాలి. నేను ఆ విషయంలో మన వాళ్ళని అడిగినప్పుడు తెలుసుకున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, స్కూల్ బస్సెస్కి ఫిట్నెస్ ఇస్తున్నప్పుడు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారే డ్రైవ్ చేసి దాని ఎబిలిటీని దాని కెపాసిటీని తెలుసుకోవడం అనేది ఒక మంచి విషయం. కాబట్టి మనం అందరం కూడా మరి ఆర్టీ ఆఫీస్ని అభినందిద్దాం. తర్వాత ఏంటంటే ఆర్టీఏలో ఎక్కువగా అవినీతి అన్నది ఎక్కువగా ఉంటుంది అన్న ఆరోపణ ఒకటి ఉంటుంది, కానీ ఈ విధానాలు ఎప్పుడైతే ఉన్నాయో, ఎక్కడైతే మనకి కంప్యూటర్ విధానం ద్వారా ఈ డ్రైవింగ్ లైసెన్స్లు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ ఆటోమేటిక్ మీ ఇంట్లో ఉండే మీరు అప్లై చేసుకునే విధానం ఉన్నప్పుడు ఆ విధమైనటువంటి ఆరోపణలు సరైనవి కాదని అనుకుంటున్నాను. ఇందులో ఎటువంటి అనుమానం వద్దు. దయచేసి ప్రజల్లో ఉన్నటువంటి అపోహను మనసుల్లో తొలగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నెంబర్ వన్. నెంబర్ టూ, రిజిస్ట్రేషన్స్ సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్స్ రాష్ట్ర వ్యాప్తంగా లాస్ట్ ఇయర్ March 31st వరకే ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ మా April 1st నుంచి కూడా అన్నీ పెండింగ్ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ డ్రైవింగ్ కార్డ్స్ మీద గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత కార్డ్స్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా అందరికీ ప్రింట్ చేసి పంపగలుగుతాము. తర్వాత నాకు మూడు సంవత్సరాల నుంచి డ్రైవింగ్ లైసెన్స్ కార్డు రావట్లేదు అని ఎవరైనా పాత ఎవరైనా ఉంటే డైరెక్ట్గా నన్ను వచ్చి కలిస్తే ఏంటి సమస్య ఏంటి తెలుసుకుని ఆ డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, ఆర్సీ కార్డు కానివ్వండి ఇవ్వడానికి మేము ట్రై చేస్తాము. సో దయచేసి రవాణా శాఖ మీద పాతకాలంలో ఉన్నటువంటి ఒక విధమైన భావన వదిలివేసి ఇప్పుడు అన్నీ ఆన్లైన్ అయినాయి కాబట్టి ఏది కూడా ఆఫీస్లో కూడా ఏమి పెండింగ్ లేదు. మేము సాయంత్రం ఇంటికి వెళ్ళే లోపు అన్ని అప్లికేషన్స్ జీరో చేసి వెళ్తున్నాం. బీసీలకు గుర్తింపునిచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని వన్నెకుల క్షత్రియ సంఘం జిల్లా నాయకులు సోలా మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. వన్నెకుల క్షత్రియ సంఘం రాష్ట్ర నాయకులు, రష్ హాస్పిటల్ అధినేత డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యంకు స్థానిక సంస్థల కోటాలో వైసీపీ అభ్యర్థిగా సోమవారం ఖరారు చేయడంతో రేణిగుంట బస్టాండ్ కూడలిలో వన్నెకుల క్షత్రియ సంఘం నాయకులు బాణాసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వన్నెకుల సంఘం జిల్లా నాయకులు సోలా మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యంకు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేయడం ఆనందంగా ఉందన్నారు. కానీ అందులో తెలుగుదేశం పార్టీలో అతనికి ఎలాంటి ఇది గుర్తింపు లేకపోవడం వల్ల వైఎస్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గుర్తించి మా వన్నిరెడ్డి సంఘం తరఫున అతనికి ఈయన ప్రజాసేవకుడు, మంచి మనస్సు ఉన్న మనిషి, ప్రజలకు సేవ చేసే మనిషి కాబట్టి అతన్ని పిలిచి అతనికి మా డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో మేమందరం చాలా వన్నిరెడ్డి సంఘం తరఫున చాలా సంతోషపడుతున్నాము. ఇక మీదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా వన్నిరెడ్డి సంఘం మొత్తం సిపాయి సుబ్రహ్మణ్యం తరఫున ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శ్రీ కాళహస్తీశ్వరుని కళ్యాణోత్సవానికి పట్టు వస్త్రాలు సమర్పించారు టీటీడీఓ ధర్మారెడ్డి దంపతులు. శ్రీ కాళహస్తీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా జరగనున్న స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. టీటీడీ దేవస్థానం పాలక మండలి చైర్మన్ వై సుబ్బారెడ్డి సతీమణి, ఈవో ధర్మారెడ్డి దంపతులు తదితరులు పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలోని అలంకార మండపంలో కొలువుదీరిన స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తుల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమం ఆలయ బోర్డు చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఆలయ ఈవో సాగర్ బాబు సమక్షంలో జరిగింది. శ్రీ భువనేశ్వరి సమేత నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా వేద పండితులు నిర్వహించారు. రేణిగుంట మండలం అమ్మవారి పట్టేడ గ్రామంలోని శ్రీ భువనేశ్వరి సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా చివరి రోజు జరిగిన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె, బియ్యపు పవిత్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ మూర్తులను నవవధూవరులుగా విశేషంగా అలంకరించి కళ్యాణ వేడుకలను వేద పండితులు హరికృష్ణ శర్మ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో భక్తులు ఆది దంపతుల కళ్యాణాన్ని కనులారా తిలకించి
పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల చేతుల మీదుగా అక్షింతలను స్వామి పాదాలపై వేసి తరించారు. మహిళలకు గాజులు, పసుపు దారం, పసుపు కుంకుమలను పంపిణీ చేశారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీస్ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం ప్రకారం లోకల్ బులియన్ మార్కెట్ వివరాలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల అపరంచి బంగారం 10 గ్రాముల ధర 58,380 రూపాయలు. 22 క్యారెట్ల ఆర్నమెంట్ 1 గ్రాము ధర 5,215 రూపాయలు. వెండి బార్ 1 కేజీ 68,000 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 70 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కనుల పండుగ జరుగుతున్న శ్రీ కాళహస్తీశ్వరుని బ్రహ్మోత్సవాలు. అధికార నంది వాహనంపై విహరించిన సర్వేశ్వరుడు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలపై సమీక్షించిన అధికారులు రహదారి భద్రతా నిబంధనలపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచన. శ్రీ కాళహస్తీశ్వరునికి టీటీడీ కాణిపాకం ఆలయాల నుంచి పట్టువస్త్రాలు సమర్పించిన అధికారులు. దర్శన ఏర్పాట్లు చేసిన పాలక మండలి. తిరుపతిలో జరిగిన జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన పీసీసీ అధ్యక్షులు రుద్రరాజు. నాయకులకు దిశానిర్దేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.